అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంట్లోనే ఉంటూ క్లాసీ లుక్తో ఎలా ఉండాలో ఇవాళ మనము తెలుసుకుందాం. అంతకన్నా ముందర మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంట్లోనే ఉంటూ క్లాసీ లుక్తో ఎలాగా అనుకుంటున్నారా? బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటున్నారా? కానే కాదు, ఇంట్లోనే ఉంటూ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఎనీ ఏజ్ గ్రూప్, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే క్లాసీ లుక్ రావాలంటే చిన్న చిన్న పాటించాలి. సరే, అయితే తెలుసుకుందామా. ఫస్ట్ థింగ్, డ్రెస్అప్. ఈ డ్రెస్అప్ అనేది శారీస్ వేసుకుంటున్నా సరే, ఎనీ డ్రెస్ అది చాలా నీట్గా రెడీ అవ్వాలి. శారీ అనుకోండి, ప్లీట్స్ పెట్టుకోవాలి, పిన్ పెట్టుకోవాలి, నీట్గా రెడీ అవ్వాలి. అది ఏ శారీ అయినా సరే అది కట్టుకునే విధానం కూడా చాలా బాగుండాలి. చాలా అది చూడగానే అబ్బా అనుకునేలా ఉండాలి. సో ఇప్పుడు శారీ చాలా పర్ఫెక్ట్గా కట్టుకునేటప్పుడే చాలామంది చూస్తూ ఉంటాం డల్ కలర్స్ వాడుతూ ఉంటారు. డల్ కలర్స్ వాడడం వల్ల అసలు బాగుండదు. డల్ కలర్స్ కాకుండా కొంచెం బ్రైట్ కలర్స్ మార్చి చూడండి. శారీస్ వేసుకున్నప్పుడు దాంతోపాటు మీ బ్లౌజెస్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉండేలా చూసుకోండి. బ్లౌజెస్ మ్యాచింగ్ అట్రాక్టివ్గా ఉండేలా చూసుకోండి. చాలామంది చూస్తూ ఉంటాం మనము, చాలామంది ఈ నైటీస్ వేసుకుంటూ ఉంటారు. నైటీస్ కంఫర్టబులే, కానీ నైటీస్ వేసుకోవడం వల్ల క్లాసీ లుక్ రాదు. దానికి బదులుగా మీరు లాంగ్ ఫ్రాక్స్, లాంగ్ గౌన్స్ కానీ వేసుకుంటే కొంచెం క్లాసీగా ఉంటుంది. మీరు కూడా మార్చి చూడండి, స్టైలిష్గా కొన్ని వెరైటీగా అలా మార్చి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో చాలా ఇంపార్టెంట్ డ్రెస్అప్, మనము ఖచ్చితంగా మార్చి చూడాల్సిందే. ఇక నెక్స్ట్ రెండో టిప్, బ్యూటీ. ఏంటి బ్యూటీ? మనము మాయిశ్చరైజర్ కంపల్సరీగా వాడాలి. మాయిశ్చరైజర్ వాడడం వల్ల గ్లో వస్తుంది, మనము యంగ్గా కనపడతాము, ఆ రోజంతా ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది, డ్రైగా కాకుండా స్కిన్ అంతా కొంచెం బ్రైట్గా కనబడుతుంది. సో బ్యూటీ టిప్లో మనము మాయిశ్చరైజర్ కంపల్సరీగా వాడాల్సిందే. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసరికి చాలామంది నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటారు, అది అసలు రిమూవ్ కూడా చేయరు, అలా వదిలేస్తూ ఉంటారు. బయటకు వెళ్ళటం లేదు కదా అనేసి, వీలైతే రిమూవ్ చేయండి, లేదంటే దాని మీద ఇంకో కోటింగ్ వేసేసుకోండి, కనబడదు కదా, ఎవరికీ తెలియదు. సో అన్నీ అలా వదిలేయకండి, అది కూడా చూడడానికి నీట్గా ఉంటుంది వేసుకుంటే. సో ట్రై చేసి చూడండి. సో ఫస్ట్ థింగ్ డ్రెస్అప్, నెక్స్ట్ ఈ బ్యూటీ టిప్స్. బ్యూటిఫుల్గా ఉండాలంటే ఫస్ట్ మనము హెయిర్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్. హెయిర్ స్టైల్ ఏంటంటే మనకి ఒంటింట్లో చాలా పనులు ఉంటాయి కదా. సో ఫ్రెష్ అప్ అవ్వగానే సగం ఏమో స్టవ్ మీద ఏదో పెట్టేసి వస్తాము, మళ్ళీ సగం ఏమో జడ వేసుకోవడానికి వెళ్తుంటాం. అలా కాకుండా రెడీ అయినప్పుడే, మీకు లాంగ్ హెయిర్ ఉంటే జడ వేసుకోండి, షార్ట్ హెయిర్ ఉంటే ట్రై చేయండి హై పోనీ కానీ లేదా ఒక క్లిప్ కానీ పెట్టి నీట్గా కొంచెం స్టైలిష్గా ఉండేలా చూసుకోండి. అది చాలా లుక్ చాలా మారుస్తుంది. ట్రై చేసి చూడండి. లాంగ్ హెయిర్ ఉంటే చాలా బాగుంటుంది, లేని వాళ్ళు పోనీ, హై పోనీ కానీ, లేకపోతే కొంతమంది ఏంటంటే ఇలాగ ముడి వేస్తుంటారు, వదిలేస్తుంటారు. అలా కాకుండా దాన్ని కొంచెం వేరే వెరైటీగా స్టైలిష్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి, మార్చి చూడండి సింపుల్గా. సో దానివల్ల కూడా క్లాసీ లుక్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ మన పాదాలు. మన ఫేస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మన పాదాలు కూడా. పగుళ్ళు చాలామందికి ఉంటుంటాయి. సో దానివల్ల ఏం చేస్తుంటారు, స్లిప్పర్స్ వాడుతుంటారు. స్లిప్పర్స్ వాడడం కన్నా జూతీస్ వాడితే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, అవి స్టైలిష్గానే ఉంటుంది, క్లాసీగా కూడా ఉంటుంది. అవసరమైనప్పుడు వాడడం, ఇంట్లో వేసుకున్నప్పుడు అది ట్రై చేస్తే చాలా చాలా హుందాగా ఉంటుంది, బాగుంటుంది కదా, బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇంకో టిప్ ఇంపార్టెంట్, మనకి చాలా పనులు ఉంటాయి ఇంట్లోనే, ఒంటింట్లో వంట చేయాలి, బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అని ఇవన్నీ చేయడానికి వెళ్తూ ఉండాలి. మన బట్టలు పాడైపోతూ ఉంటాయి, మన బట్టలు పాడే వేసుకున్న బట్టలు, దానికి ఏంటంటే వాటర్ పడ్డము, ఇది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు కిచెన్లోకి వెళ్ళి వంట చేయడానికి దానికి వెళ్ళినప్పుడు యాప్రోన్స్ లాగా అవి వేసుకుంటే, వంట చేసేటప్పుడు వేసుకున్నవి వేసుకుంటే మీకు మీ బట్టలు పాడవు, మీరు పెట్టుకున్న ప్లీట్స్ పాడవు, మీరు ఎలా వెళ్ళారు కిచెన్లోకి అలాగే బయటకు వచ్చేస్తారు. అవునా కాదా?
మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా నీట్గా ఉంటుంది, క్లాసీ లుక్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఎలా ఉన్నామో అలాగే మళ్ళీ కిచెన్లో వర్క్ చేసినా కూడా ఫ్రెష్గా బయటకు వచ్చేస్తాం. ట్రై చేసి చూడండి. మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అంతకన్నా ఇంపార్టెంట్ ఒక విషయం ఉంది, ఎప్పుడూ కూడా ఇవన్నీ చేసినా కూడా మనము ఫిజికల్గాను మెంటల్గాను స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే దానికి ఫేస్లో చాలా గ్లో వస్తుంది, మీరు గమనించారో లేదో. సో వీటితో పాటు మనం ఆటోమేటిక్గా ఫిజికల్గాను మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. మన ఫేస్లో కనపడుతుంది ఎప్పుడు ఫ్రెష్గాను హ్యాపీగా ఉంటాం. నేను ఎప్పుడు అలాగే ఉంటాను, నేను అసలు ఖాళీ టైం అనేది ఉంచుకోను, నేను ఆల్వేస్ బిజీగా ఉండడానికి ట్రై చేస్తాను. ఎప్పుడు ఆక్యుపైడ్, నాకు ఏదో ఒక పని పెట్టుకుంటాను, నాకు ఇష్టమైన వర్క్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే టీవీలో సీరియల్స్ కానీ మీకు నచ్చిన ప్రోగ్రామ్స్ చూడండి. నవ్వించేవి, నవ్వుకునేవి, అలా హెల్దీగా ఉండేవి, మీకు నచ్చినవి కంపల్సరీగా చూడండి, హ్యాపీగా పెట్టుకోండి. ఇప్పుడు ఫిజికల్గాను మెంటల్గాను వాటితో పాటు ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మీ లుక్ క్లాసీగా మారిపోతుంది. ట్రై చేస్తారు కదా, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. రేపు మీ ముందరికి ఇంకొత్త టాపిక్ తోటి మీ ముందరికి వస్తాను. అంతవరకు నమస్కారం.